ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై దివ్యాంగ దంపతులు ఫైర్ అయ్యారు. కొన్నేళ్లుగా కేతిరెడ్డిని బతిమిలాడినా తమకు ట్రైసైకిల్ కూడా ఇవ్వలేదన్నారు. కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరం శివానగర్ కు చెందిన దివ్యాంగ దంపతులు నారాయణస్వామి లక్ష్మి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఘటన ధర్మవరంలో కలకలం రేపింది. నడవలేని దివ్యాంగులకు ఉచితంగా 3 చక్రాల స్కూటర్లు అందించే పథకానికి దరఖాస్తు చేసుకోవడంతో వాహనం మంజూరైంది. దాన్ని తీసుకునేందుకు పలుమార్లు జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి వెళ్లగా అక్కడ అధికారులు స్పందించలేదు. ఎమ్మెల్యే సిఫార్సు లేక తీసుకెళ్లినా అధికారులు పట్టించుకోలేదు. ఈ విషయంపై ఎమ్మెల్యే కేతిరెడ్డికి పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యోదయ కార్డు మంజూరు చేయించాలని, ఇల్లు దెబ్బతినడంతో మరమ్మతు చేయించుకునేందుకు ఆర్థిక సహాయం చేయాలని ఎమ్మెల్యేను కోరితే అసహనంగా మాట్లాడారని వాపోయారు. నా పేరు డి నారాయణ స్వామి, నా భార్య పేరు లక్ష్మి. నేను శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం 6వ శివానగర్లో నివసిస్తున్నాను. నేను ఫిజికలీ హ్యాండిక్యాప్, నా భార్య కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్. నేనైతే పూర్తిగా నడచలేను. నా భార్య కొంచెం ఏదో కొద్దిగా అట్లా నడుస్తుంది, కొంచెం నడుస్తుంది. నేను దీనికి ఎందుకు చూపిస్తున్నానంటే వీడియో కూడా కారణం ఉంది చెప్తా. మేముద్దరు వికలాంగులు. గత కేతిరెడ్డి అన్న ధర్మవరం పట్టణ ఇన్ఛార్జ్ ఉన్నప్పటి నుంచి ఆయన 2 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచాడు. నేను ఓటేసిన, గెలిపించుకున్నాం అన్నని, మాకేదో మంచి చేశారని చెప్పేసి. కానీ ఆయన చుట్టూ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కానీ మాకేదైనా సాయం చేయండి సార్, ఇట్లా ఏమైనా కానీ అడిగితే అంత్యోదయ కార్డు 30 కేలు బీమా అడిగినాం, లేవు. వీల్ చైర్ అడిగాం, లేదు. ఇంటి ముందర చిల్లరంగుడు పెట్టిస్తానని చెప్పాడు ఒకప్పుడు, ఒక కాలంలో, అది లేదు. నా ఇల్లు కూలిపోయి చాలా డ్యామేజ్ అంటే రిపేర్ చేయించుకుంటాం సార్, మాకేదైనా సాయం చేయండి అంటే ఇంకా అది లేదు. లాస్ట్ చివరికి నేను ఫైనల్గా మన రీసెంట్గా ఒక సంవత్సరం కిందట మాకు 3 చక్రాల స్కూటీలు శాంక్షన్ అయిందా. శ్రీ సత్యసాయి జిల్లాకి 80 బండ్లు రావాల్సింటే దాంట్లో 65 బండ్లు శాంక్షన్ అంటే దాంట్లో నేను కూడా సెలెక్ట్ అయినా. కాబట్టి బండి నాకు రాకోకుండా కొంతమంది ఈ అయ్యప్ప రెడ్డి గారు, ఈ అంజనీయులు అనేవాడు కొత్తపేటలో ఉన్నాడు, కూడా అయ్యప్ప రెడ్డి గారు రేగట్లో ఉన్నాడు. ఈ నా కొడుకులు నా అలాంటి వాడికి బండి రాకోకుండా లంచాలకి కక్కుర్తుబడి వీళ్ళు బండ్లు అమ్ముకున్నారు. వీళ్ళు మాలాంటి వాళ్ళు బండి రాకోకుండా. ఇదే విషయము నేను కేతిరెడ్డి అనే దగ్గరికి తీసుకువెళ్తే సార్ లేప చేస్తాం, మీ పని చేస్తాం, ఎట్లా తిరిగి మేము బండి ఎదగాల్సింది, బండే సార్, మేమేం అడగలేదు సార్, బండే సార్ మాకు ముఖ్యము. ఎందుకంటే నేను ఎక్కువ నడచలేను కాబట్టి నాకు ఎక్కడ పోవాలన్నా నాకు బండే ఉండాలన్నమాట. నాకు సైకిల్ నుంచి తిప్పలేదు నేను, నాకు వద్దు కాలు లేవు, చూడండి సార్ నాకు ఈ కాలు కూడా